రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న సాయ్ తేజ్ వైద్యానికి స్పందిస్తున్నట్లు తెలిసింది ఈ సందర్భంగా తేజ్ నొప్పితో బాధపడుతున్న వీడియో బయటకొచ్చింది అయితే తేజ్ పూర్తిగా కళ్ళు తెరవలేదు వైద్యుల మాటలకు స్పందిస్తున్నాడు చేతి వేలను కూడా కదిపాడు వైద్యులు కళ్ళు తెరవమని చెప్పడాన్ని వీడియోలో కూడా చూడొచ్చు అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని శుక్రవారం ప్రమాదం జరిగిన వెంటనే మెడికవర్ హాస్పిటల్లో తీసిన వీడియోగా తెలుస్తోంది ప్రస్తుతం సాయంత్రం తేజ్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు తాజాగా అపోలో హాస్పిటల్ వైద్యులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం డాక్టర్ అలోక్ రంజన్ టీమ్ తేజ్కు చికిత్సను అందిస్తున్నారు ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది అంతర్గతంగా ఎలాంటి బ్లీడింగ్ లేదు మరో ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాతే తేజ్కు కాలర్ బోన్ సర్జరీ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు అయితే తేజ్ పూర్తిగా స్పృహలకి రాలేదని తెలుస్తోంది అయితే తలకు గాయాలు లేకున్నా సాయంత్రం తేజ్ అపస్మారక స్థితిలో ఉండడానికి గల కారణాలేమిటనే విషయం మీద సర్వత్రా ఆందోళన నెలకొంది సాధారణంగా తలకు గాయాలైతేనే ఈ పరిస్థితి నెలకొంటుంది అయితే వైద్యులు తేజ్కు ఎలాంటి అంతర్గత బ్లీడింగ్ లేకపోయినా ఎందుకు కోలుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా సాయిధరం తేజ్ని చూడడానికి టాలీవుడ్ సెలబ్రిటీ బృందమంతా అపోలో ఆసుపత్రికి క్యూ కట్టింది ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం జూబ్లీహిల్స్ ఆసుపత్రికి చేరుకొని సాయిధరం తేజ్ని చూడడానికి వస్తున్నారు ఇప్పటికే మంచు లక్ష్మి సందీప్ కిషన్ మంచు మనోజ్ ఇలా చాలామంది సెలబ్రిటీలు అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయం తెలుసుకున్న కింగ్ నాగార్జున సైతం కొద్దిసేపటి క్రితమే అపోలో ఆసుపత్రికి చేరుకున్నట్లుగా సమాచారం సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో సాయి తేజ్ మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలుసుకున్న నాగార్జున అపోలో ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి